హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అక్షరాలు నేర్పించాలి, అంటే ఆ నుంచి అమ్మహ వరకు నేర్పించాలని అంటున్నారు. ఏదో సెటైరికల్గా మాట్లాడారు సార్. ఏం సార్ దాని గురించి, అసలు ఎందుకు అలా అన్నట్టు? పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు కింది స్థాయి వరకు వచ్చాడు. తను హుందాగా చేయాల్సిన రాజకీయాలని కింది స్థాయికి వరకు వచ్చాడు. అలాంటి రాజకీయాలు ఆయనకున్న ఇమేజ్కి కానీ ఆయనకున్న స్టార్డమ్ కానీ అవసరం లేదు. కానీ ఓ మాస రాజకీయాలు, ఒక ఊర రాజకీయాల టైప్లోకి వచ్చాడు. సో బహుశా అతని ఉద్దేశం ఏంటంటే వరాహి వాక్ దీర్ఘం ఇచ్చి స్పష్టంగా పలకాలేదు. ఇది ఆయన వాహనం పేరు వరాహి వాన్. జస్ట్ వాక్ దీర్ఘం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. సో జనరల్గా ఏంటంటే వ్యవహారిక మన భాషలోనే వ్యవహారిక భాష వేరు, గ్రాంధిక భాష వేరు. అంటే రాసేటప్పుడు ఒక రకంగా రాస్తాం. ఇప్పుడు రాసాను పదం కూడా మనం రాయాలి అంటే వాక్ ఒత్తిచ్చి రాయాలి అంటాం, కానీ మామూలు యూజువల్గా రాయాలి అంటాం. సో గ్రాంధికానికి వ్యవహారానికి వ్యత్యాసం ఉంటుంది. అది తప్పు పట్టాల్సినంత అవసరం లేనిదు. ప్లస్ నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలుగు పరీక్ష పెట్టట్లేరు. తెలుగు వచ్చారా అదే పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువురా అనేటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి వచ్చి రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆ విధంగా చదువురాని వాళ్ళని మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంజయ్య లాంటి వాళ్ళని ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ కాన్వెంట్ స్టూడెంట్. సో ఆ విధంగా చూసినా కూడా ఆ వరాహి అనడంలో తప్పు లేదు. బహుశా తెలుగు సాహిత్యం ప్రకారం, తెలుగు అక్షరమాల ప్రకారం కావచ్చేమో. కానీ ఇది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సినటువంటి అంశం కాదు. అది చూసి చూడనట్టు వదిలినట్టు అంశం అది. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానే ప్రతిసారి కించపరచాలి, విమర్శించాలి అనే ధోరణిలోకి అలవాటు పడినటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇక్కడ జనసేన కానీ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని రౌడీ, గుండా, అత్యాకోరు, అవినీతి పరుడు అంటే ఈ పదజాలతోటి ఒక్కటికి 10 సార్లు అని అతన్ని ఏదో టార్గెట్ చేయాలని చేస్తున్నారు. కానీ ఒక హేతుబద్ధమైన రాజకీయం చేసి ఉంటే పబ్లిక్లో వాళ్ళు గెలిచే అవకాశాలు కానీ పబ్లిక్ కన్సర్న్ వచ్చే విధానం ఉంటుంది. కానీ ఇలాంటి అనవసరమైన విషయాలని జోక్యం చేసుకోవడం, లేవనెత్తడం వల్ల మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వార్త అయి ఉంటారే కానీ ప్రజల మనసు చొరగొనరు. సో ఆ విషయాన్ని మెచ్యూరిటీగా ప్రవర్తిస్తే జనసేన పవన్ కళ్యాణ్కి గతం కన్నా ఓట్లు పెరుగుతాయో, కానీ ఇలా చేసుకుంటూ పోతే ప్రజల్లో అతను కన్సర్న్ అవ్వడానికి కష్టం. ఎందుకంటే ఇక్కడ ఆయన వ్యవహారికంగా ఏదో మాట్లాడుతూ అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఏదో ప్రారంభోత్సవం చేస్తూ వరాహయ్య అని ఆలోచన కాడ వరాహయ్య అన్నాడని, సో ఆయనకు ఆహాలు నేర్పుతాను అంటున్నాడు. ఆహాలే కాదు, నీకు అన్నీ వచ్చిన తర్వాత అన్నీ నేర్పుతాము. ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్ర నుంచి పోలీసు వరకు నాకు కోఆపరేట్ చేస్తలేరు. వీళ్ళు మొదటి నుంచి కూడా టార్గెట్ చేశారు పోలీసు విభాగం వీళ్ళని ఇబ్బంది పెడుతుందని. వాస్తవానికి పోలీసు అనేది ఒకటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. అది రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, రాజకీయ నాయకుల ప్రకారం ఉండవద్దు. ఒకవేళ నడిచినా కూడా రేపొద్దున కూడా ఎన్నికలు వచ్చి రేపు మళ్ళీ జనసేన పార్టీ కానీ చంద్రబాబు నడుస్తే వాళ్ళు మళ్ళీ ఆ పార్టీకి పనిచేయాల్సిన అధికారులే. కాబట్టి అధికారులు ఉన్న వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడంలో వాళ్ళకు తప్పదు పరిస్థితులు. అలాంటప్పుడు వాళ్ళని తప్పుపడాల్సిన అవసరం లేదు. సో నీకు కన్సర్న్గా ఏమైనా ఉంటే రాజకీయ వ్యక్తుల మీద ఉండాలి, లేదంటే ప్రజలకు ఏమైనా జరగడానికి చూడాలి. కానీ అధికారులను ప్రతిసారి టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం, ఈ పవన్ కళ్యాణ్ లాంటి మెచ్యూరిటీ, ఆ క్రేజ్ ఉన్న నాయకుడికి తగదు. ఏదో మామూలు ప్రజానాయకుడు, ఇతర నాయకులు, రాజకీయ నాయకులు అన్నారంటే సరే వాళ్ళు కొంచెం అవగాహన రాజ్యంతో అనుండవచ్చు. సరే ఇలాంటి ఒక మెచ్యూరిటీ నాయకుడు, పైగా ఇంత పబ్లిక్ వేవ్ ఉన్న నాయకుడు, బాధ్యత కలనంటి వ్యక్తి అలా చిల్లర రాజకీయాల విషయంలో కానీ అన్మెచ్యూరిటీ పోయి కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సార్, ఇంకోటి ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం ఏదైతే ఎక్కుతారో ఊగిపోతూ ఉంటారు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంటే నేను అలా ఊగిపోకుండా ఇలా 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 చేస్తాను అన్నట్టు ఆయన నిన్న వాళ్ళ కార్యకర్తలు దాంట్లో మాట్లాడారు. రాజకీయ యాత్రలైనా, వరాహ మీటింగ్లైనా, రాజకీయ మీటింగ్ అయినా సినిమా యాక్టింగ్ కాదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాజకీయ ఉపన్యాసాలు కూడా సినిమా ఎమోషన్స్ ఆవేశంగా, 4 సినిమా అంటే మనకు తెలుసు, 4 కరుణ రసాలు, 4 సెంటిమెంటు, 4 శృంగార రసాలు,
నాలుగు ఫైటింగ్లు, నన్ను రౌద్రాలు ఎలా ఉండాలని చూస్తారు. సినిమా ఫార్ములా కాంబినేషన్ కథ రాస్తున్నప్పుడు మనం చూస్తుంటారు, సినిమా రిలీజ్ కాగానే దీంట్లో కర్ణరసం ఉంది, ఈ ఆ రసం ఉంది అని చెప్తున్నట్టే రాజకీయ ఉపన్యాసాలు కూడా ఆ విధంగా ఆవేశపూరితాలు, కొందరు ఏడ్చుకుంటూ బాధపడుతూ చెప్పడాలు ఇట్లా జరుగుతున్నాయి. ఇవంతా కూడా ఒక ఫిక్షన్ డ్రామాలా జరుగుతుంది. సో అలా కాకుండా ప్రజలకు కన్విన్స్ అవ్వాలి, కనెక్టివిటీ ప్రాబ్లం ఏముందో, అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఈ ఫలానా నియోజకవర్గంలో ఫలానా సమస్య ఉంది, ఫలానా నాయకుడు తప్పు ఉంది, వాళ్ళ అధికారులు తప్పు చేస్తున్నారు, ఈ విషయాన్ని కనెక్టివిటీ చేయకుండా తాట తీస్తా, తీట తీస్తాను, బంద పెడతాను, చిటికలేస్తాడు, ఊపుడు, ఆవేశంగా ఊదుడు అనేది ఎమోషనల్గా ఉంటుందే తప్పించి ప్రజలను మార్పు అయితే కోరుకోరు. ప్రజల్లో అది ఓటు శాతంగా మారే అవకాశాలు. ఈ విషయాన్ని గత ఎన్నికల దృష్ట్యా కూడా చూసుకొని దిద్దుకుంటే బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే వ్యవహార శైలిలో ఇంకా కూడా అలాగే ఒక ఫిక్షన్ ప్రకారం రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు కనెక్టివిటీ అవుతారో అప్పుడు మాత్రమే గెలుపుకు అవకాశాలు ఉంటాయి. సరే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నవానికి నేను సపోర్ట్ చేయట్లేను, వైఎస్ఆర్పి పార్టీకి సపోర్ట్ చేస్తానని కాదు, ఇక్కడ చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మంచి నాయకుడు, ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని కరుసంటే, ఎందుకంటే అతను ఒక కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆ వృత్తిలో ఉంటే తనకు నిత్యం కొన్ని ఎంతో అంత ఆదాయం సంపాదించుకునేవాడు, అవి కాదని ప్రజలకు ఏదో చెయ్యాలని వస్తున్నాడన్నప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందే కదా, అలాంటి మంచి జరిగే నాయకుడు ఎన్నుకోబడాలంటే ఎన్నికలు ఓట్లు రావాలి, ఓట్లు ఆ ఓట్లు ఇచ్చే విధానాన్ని కాదని ఇంకో రూపంలో ఎట్లాంటి వ్యక్తి ఆయన ట్రాస్లో పడిపోయాడు ఎవరో చెప్పారు ఆయనకు. సో ఆ ట్రాస్ కాస్త ఈ రాజకీయ యుద్ధంగా ప్రకటిస్తున్నాడు, కానీ ఆ విధంగా కాకుండా ప్రజలకు మేలు జరిగేలా అతను కన్సర్న్ మార్చుకుంటే ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఊహించవచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే మొన్న అనారోగ్యం అని చెప్పి బ్రేక్ తీసుకున్నారు కానీ సార్ ఆ టైంలో డబ్బింగ్ చెప్పారు అనేది కొంతమంది చూసినారు, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనం ఎవరైనా మనం ఉంటాం ఉద్యోగం ఏదో చేస్తుంటాం, సరే అలా హెల్త్ బాగాలేదు ఇంట్లో ఉంటాం, ఇంట్లో ఉన్న హెల్త్ బాగాలేదని చెప్పి కాళ్ళు బాగా చెప్పుకొని పంతామా? ఒకవేళ అలాంటి ఇల్నెస్ ఉంటే చేయొచ్చు, కాదు ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నప్పుడు కూర్చొని చేసే పని చేసుకోవడం తప్పులేదు. తను ఒక సినిమా నటుడు, సో ఒక రెస్ట్లో ఉన్నాడు, కూర్చొని నాలుగు డైలాగ్ చెప్పడానికి పెద్ద విషయం కాదు, ప్రివ్యూ చూసుకోవడం తప్పేం లేదు. రాజకీయం అంటే యాత్ర అంటే ఎన్నో వేల కిలోమీటర్లు నడవాలి, ప్రజలు వస్తూ ఉంటారు, వాళ్ళ మధ్యలో తిరగాలి, వాళ్ళ లోపలి చొచ్చుకు వెళ్ళాలి, వీరిని కలవడానికి జనం ఎగబడుతూ ఉంటారు, అది స్ట్రెయిన్ వర్క్ కదా, స్ట్రెయిన్ వర్క్. సో ప్లస్ లొకేషన్ అట్మాస్ఫియర్కి వెళ్తుంది, అంటే ఇప్పుడు హైదరాబాదు అట్మాస్ఫియర్కి అలవాటుపడిన బాడీ చాలా ఉండి ఇప్పుడు డిఫరెంట్ రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు రాష్ట్ర వాతావరణాలు మారుతున్నాయి, క్లైమేట్ మారుతూనే ఉంది, ఒకేసారిగా బాడీ కనెక్ట్ కాకపోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎఫెక్టు, సో రకరకాల కారణాలతో ఇల్నెస్ వస్తుంది. ఆ ఇల్నెస్లో రెస్ట్ తీసుకుంటాడు, తప్పేం ఆ రెస్ట్లో డబ్బింగ్ చెప్పుకోవడం తప్పేం లేదు కదా. అతనేమే వేరే పని చేయటాడు, ఆయన వృత్తి, ఆయన ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తి చేసుకుంటున్నాడు, తను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తప్పు పట్టిన వాళ్ళు అవివేకంగా భావించారు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇదండి నేటి సినీ రాజకీయ విశేషాలు, చూస్తూ ఉండండి ఆద్యా మీడియా, నేను మీ పవన్.